దేశమంతా కా అమృత్ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ప్రధాని మోడీ ఇచ్చిన హర్ గర్ తిరంగాకు విశేష స్పందన వస్తోంది చాలామంది ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు నగరాలు పట్టణాలు గ్రామాల్లో జెండాల విక్రయాలు బాగా పెరిగాయి అయితే మోడీ ఉద్దేశం దేశభక్తిని వ్యాప్తి చేయడమే అయినా త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయడం ప్రదర్శించడంలో కొన్ని నియమాలు ఉన్నాయి వీటిపై చాలా మందికి అవగాహన లేదు వాటిని ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది మరి జెండాను ఎగరవేయడంలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ఒకరు వచ్చేస్తుంది లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు జాతీయ జెండాను ఎవరు ఏ రోజుల్లో ఎగరవేయడానికి అనుమతి ఉంది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా చెబుతున్న దాని ప్రకారం ఏదైనా వ్యక్తి కానీ సంస్థ కానీ ప్రైవేట్ లేదా పబ్లిక్ అన్ని రోజులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేయవచ్చు కాకపోతే జెండా గౌరవానికి అనుగుణంగానే ఇది జరగాలి జెండా ఎంత సైజులో ఉండాలి జాతీయ జెండా ఎవరైనా కోరుకున్నంత పెద్దది లేదా చిన్నది ఎంచుకోవచ్చు కానీ వెడల్పు పొడవు అనేది త్రీస్టు టూ నిష్పత్తిలోనే ఉండాలి అంటే జెండా ఎల్లప్పుడూ దీర్ఘచతురస్రాకారంలోనే ఉండాలి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటి సవరణ తర్వాత చేతితో చేసిన నేసిన యంత్రంతో తయారు చేసిన పత్తి పాలిస్టర్ ఉన్ని పట్టు ఖాదీ వస్త్రాలతోనే తయారు చేసి ఉండాలి జెండాను బహిరంగ ప్రదేశంలో నాయకుడి ఇంటిపై ఉంచినట్లయితే దానిని పగలు రాత్రి ఎగరవేయవచ్చు జెండా పాడైనప్పుడు ఏం చేయాలి పాడైపోయిన చిరిగిపోయిన జాతీయ జెండాను ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధం త్రివర్ణ పతాకాన్ని గౌరవప్రదమైన స్థానంలో ప్రదర్శించాలి ఏ ఇతర జెండాకు గాని పక్కపక్కన గాని ఉంచకూడదు ఎగరేసిన జెండాపై పువ్వులు దండలు ఏ వస్తువును కూడా ఉంచకూడదు త్రివర్ణ పతాకాన్ని అలంకార ప్రయోజనం కోసం ఎప్పుడూ ఉపయోగించకూడదు ఎగురుతున్న స్తంభానికి ఎలాంటి ప్రకటనలు అందించకూడదు దేశంపై ప్రేమతో త్రివర్ణ పతాకాన్ని ధరించడం సరైనదేనా ఒక వ్యక్తి జాతీయ జెండాను కాస్ట్యూమ్ లేదా యూనిఫామ్ లో భాగంగా ఉపయోగించడం నిషేధించబడింది ఇది ఏ వ్యక్తి యొక్క నడుము కింది భాగంలో ధరించడానికి అస్సలు వీల్లేదు అలాగే కచీప్స్ నాప్కిన్స్ లో దుస్తులు ఇతర దుస్తులపై ఎంబ్రాయిడరీ చేయకూడదు ముద్రించడానికి కూడా వీలులేదు వాహనాలపై పెట్టవచ్చా రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధానమంత్రి గవర్నర్ ఇతర ప్రముఖుల వాహనాల మినహా వేరే వాహనాలపై జాతీయ జెండాను ఎగరవేయకూడదు ఏ వాహనానికి కానీ వెనక పైభాగంలో కానీ ఉంచకూడదు స్వాతంత్ర దినోత్సవం తర్వాత త్రివర్ణ పతాకాన్ని ఏం చేయాలి జాతీయ జెండాను మురికిగా లేదా పాడయ్యేలా నిల్వ చేయకూడదు ఒకవేళ మీ జెండా పాడైనట్లయితే అలాగే వదిలేయొద్దని ఫ్లాగ్ కోడ్ నిర్దేశించింది జెండా గౌరవానికి అనుగుణంగా ఎవరూ చూడకుండా ప్రైవేట్ గదాన్ని నాశనం చేయవచ్చు కాగితంతో చేసిన జెండాను వేడుక ముగిసిన తర్వాత పడేయకూడదు జెండాను నేలపై పడేయడానికి నీటిలో వేయడానికి అనుమతి లేదు త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిస్తే శిక్ష ఏంటి ఏదైనా బహిరంగ ప్రదేశంలో ప్రజలు చూస్తుండగా జెండాను కాల్చడం అపవిత్రం చేయడం నాశనం చేయడం తొక్కడం లాంటివి చేయకూడదు అలా చేస్తే శిక్షార్హులు కాబట్టి జాతీయ జెండాకు ఉన్న నియమావళిని పాటిస్తూ మనం ఈ డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాలను జరుపుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్